వినియోగదారులు అనుక్షణ అప్రమత్తంగా ఉండాలని డిజిటల్ లావాదేవీలపై పూర్తిగా అవగాహన లేకపోవడం వలన పలు మోసాలకు గురవుతున్నారని సంయుక్త కలెక్టర్ ఎం విజయ సునీత పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వినియోగదారుల వ్యవహారాలు ఆహారం పౌర సరఫరాల వినియోగదారుల సమాఖ్య మంగళవారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ ఎం విజయ సునీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లి గర్భంలో పడిన దగ్గర నుండి మరణం పొందే వరకు ప్రతి ఒక్కరూ వినియోగదారులేనని వినియోగదారు చట్టం కల్పించిన హక్కుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. వస్తువులు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలన్నారు. ఫైర్ డిజిటల్ ఫైనాన్స్ అనే అంశంతో ఈ సంవత్సరం నిర్వహిస్తున్న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం లక్ష్యాలను చేరుకునేలా సత్ఫలితాలను ఇచ్చే విధంగా మనమంతా సంఘటితంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తితో వినియోగదారుల్లో చైతన్యం కల్పించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు. చాలా మంది ప్రజలు డిజిటల్ మోసాలకు గురవు అందరి భాగస్వామ్యంతో ప్రజల్లో చైతన్యం కల్పించాలని పేర్కొన్నారు. ఇందులో వాలంటరీ ఆర్గనైజేషన్ పాత్ర కీలకమన్నారు. గ్రామ సచివాలయాల సిబ్బందికి పలు రకాల చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు రఘుపాత్రుని చిరంజీవి మాట్లాడుతూ గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక సదస్సులు పెట్టడం ద్వారా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలని విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బగాది రామ్మోహన్ రావు సభ్యులు రాధారాణి షణ్ముఖరావు మాట్లాడుతూ ఎన్నో రకాల చట్టాల్లో అంశాలను కలిపి ఈ చట్టాన్ని ఆదరించారన్నారు. ఈ చట్టం ప్రాముఖ్యత ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. పాఠశాలల్లో కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించడం, వర్క్షాపులు సెమినార్లు నిర్వహించి శాఖల సమన్వయంతో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. జిల్లా మండల వినియోగదారుల సమాచార కేంద్రం నిమిత్తం షెల్టర్లు ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్కు సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ డి వెంకటరమణ, డిఎస్డీఓ శ్రీనివాసరావు, తూనికల కొలతల శాఖ, ఫుడ్ ఇన్స్పెక్టర్, వినియోగదారుల ఫోరం సభ్యులు బగాది రామ్మోహన్ రావు, రాధారాణి, షణ్ముఖరావు, వాలంటరీ ఆర్గనైజేషన్ సభ్యులు సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు, అందవరపు వెంకట సురేష్, ధనంజయరావు, శ్రీరాములు, పలువురు వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన అవగాహన కల్పించడానికి ఒక రకమైనటువంటి వేదిక అనేది ఏర్పడింది. మరి దీని ద్వారా